మా లేటెస్ట్ వీడియోస్ ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి అలానే మా ఛానల్ లో జాయిన్ అయ్యి మాకు సపోర్ట్ ఇవ్వండి జీవితంలో ఎప్పుడు ఎలాంటి ఆపద సంభవిస్తుందో ఎవరికి తెలియదు ఏ వైపు నుండి ఎలాంటి ప్రమాదం ముంచుకొస్తుందో ఊహించలేం అలానే హఠాత్తుగా ఏ వ్యాధి ఎప్పుడు శరీరంపై దాడి చేస్తుందో తెలియదు అలా అనుకోకుండా తరుముకొచ్చే ప్రమాదకరమైన సంఘటనల బారిన పడకుండా అనుక్షణం రక్షిస్తూ ఉండేదే మహా మృత్యుంజయ మంత్రం ఈ రోజు మనం మహా మృత్యుంజయ మంత్రం గురించి ఆ మంత్ర జపం వల్ల మనం పొందే ప్రయోజనం గురించి ఈ మంత్రాన్ని ఎలా జపించాలో ఎన్నిసార్లు జపించాలో ఏ సమయంలో జపించాలో మహా మృత్యుంజయ మంత్ర మహిమ గురించి పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం మృత్యుంజయ మంత్రాన్ని ఎవరైతే జపిస్తారో వారికి మృత్యు వల్ల భయం అపమృత్యు దోషాలు తొలగేలా ఆ మహాశివుడు చేస్తాడని పురాణాలు చెప్తున్నాయి మృత్యు భయం పోగొట్టుకోవడానికి మోక్షం కొరకు ఈ మంత్రాన్ని ప్రతి ఒక్కరూ జపిస్తారు ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఊర్వా రూకమివ బంధనాన్ మృత్యోర్ ముక్షియ మామృతాత్ అంటే ఓ త్రినేత్రుడా శంకర భగవాన్ మేము మీ ఉపాసన చేస్తున్నాం మీ ప్రార్థన మాకు సుఖశాంతులను ఇస్తుంది శారీరక మానసిక ఆరోగ్యాన్ని పుష్టిని ఇస్తుంది ఆధ్యాత్మిక ఉన్నతి కలిగిస్తుంది అన్ని రకాల రోగాల నుండి దుఃఖాల నుండి వృద్ధాప్యపు కష్టాల నుండి మాకు విముక్తి లభిస్తుంది దోసకాయ పండి తనకు తాను తేగ నుండి ఎలా వేరవుతుందో అలా మమ్మల్ని మృత్యువు నుండి వేరు చేసి అమృతాన్ని ఇచ్చి మోక్షాన్ని కలిగించాలని అర్థం మృత్యుంజయ మంత్రము ఒక సిద్ధాంతమును అనుసరించి 33 అక్షరాలు మరొక సిద్ధాంతమును అనుసరించి 32 అక్షరాలు ఉన్నాయి మహామృత్యుంజయ మంత్రాన్ని త్రయంబక మంత్రము లేదా రుద్ర మంత్రము లేదా మృత సంజీవిని మంత్రము అని కూడా అంటారు మృత్యుంజయ మంత్రము ఋగ్వేదంలోని ఒక మంత్రము ఇది ఋగ్వేదం 7వ మండలం 59వ సూత్రంలో 12వ మంత్రంగా వస్తుంది ఈ మంత్రాన్ని మృత్యు భయం పోగొట్టుకోవడానికి మోక్షం కొరకు జపిస్తారు ఈ మంత్రాన్ని జపించిన వారి యొక్క ప్రాణం తీయటానికి వచ్చిన మృత్యువును ఆ మహాశివుడు తన హూంకారంతో తరిమి కొడతాడు ఈ మంత్రం జపించటం వల్ల ఆయుష్ పెరుగుతుంది మహామృత్యుంజయ మంత్రాన్ని జపిస్తే భయాలుండవు ఒత్తిడి విచారం అనారోగ్యం లేదా ఆకస్మిక మృత్యు భయాలు ఏర్పడవు చనిపోతామనే భయంతో ఉన్నవారు ఈ మంత్రాన్ని పారాయణ చేస్తే ఆ భయానికి దూరం అవుతారు అదేవిధంగా దీర్ఘ రోగంతో బాధపడేవారు ఈ మృత్యుంజయ మంత్రాన్ని నిత్య పారాయణం చేస్తే ఆ మహాశివుడు ఆ రోగం వారి నుండి వారిని కాపాడతాడు నియమం తప్పక మృత్యుంజయ మంత్రాన్ని జపం చేసినవాడు కోటి నూర్ల సంవత్సరాలు స్థిరంగా ఉండి తరువాత బ్రహ్మనందు లీనమవుతాడు మరి మనిషి 100 సంవత్సరాలే కదా బ్రతికేది ఈ మంత్రాన్ని జపిస్తే కోటి నూర్ల సంవత్సరాలు ఎలా బ్రతుకుతారు అనే సందేహం రావచ్చు అశ్వత్థామ బలి ఆంజనేయుడు మొదలైన వారు చిరంజీవులని పురాణాలు వివరిస్తున్నాయి చిరంజీవి అనగా చాలా కాలం జీవించేవాడు అని అర్థం శరీరము 3 విధములు అందులో కంటికి కనబడు భౌతిక శరీరము ఒకటి ఇది పంచభూతముల కలయిక వల్ల ఏర్పడింది ఇది జీవులు చేసుకున్న పాప పుణ్య ఫలములను అనుభవించుటకై ఏర్పడింది కాలం తీరాక ఈ శరీరం క్షణకాలం కూడా నిలవదు దీని ఆధారంగా ప్రాణమయ మనోమయ అనే మరో 2 శరీరములు కలవు ఆ రెండింటిని కలిపి సూక్ష్మ శరీరం అంటారు అది కంటికి కానరాదు వాయు రూపంలో ఉంటుంది ఈ సూక్ష్మ శరీరం నశించదు సిద్ధపురుషులు యోగసిద్ధి లభించుట వల్ల భౌతిక శరీరం వదిలి ఎంతకాలమైనా జీవించగలరు ధ్రువుడు ఆంజనేయుడు మొదలైన వారు ఇలాంటి సూక్ష్మ శరీరంతోనే తిరుగుతున్నారు యోగా శాస్త్ర నిపుణులకు ఈ సిద్ధపురుషులు అప్పుడప్పుడు దర్శనమిస్తారు ఈ విధంగానే ఆదిశంకరులకు బదరికాశ్రమమున వ్యాస దర్శనం అయ్యింది తులసీదాసు హనుమంతుని దర్శనం పొందుట జరిగింది దదిచి మహర్షికి శుక్రాచార్యుడు మృత్యుంజయ మంత్రమును బోధిస్తూ ఇలా చెప్పాడు 3 లోకాలకు ప్రభువు త్రయంబకుడు 3 లోకాలకు తండ్రి 3 గుణములు 3 తత్వములు అగ్ని భూతము స్వర్గము సకలము అతనివే అతను సర్వత్రా వ్యాపించి ఉన్నాడు బ్రహ్మ విష్ణు ముని మున్నగు వారల పుష్టి పొందించువాడు అతనే యోగము ధ్యానము సత్యము ఉపాసన అను పద్ధతుల చేత అతనిని ఉపాసించిన
ప్రసన్నుడై అపమృత్యు దోషాలను తొలగించి మృత్యువు నుండి విడిపిస్తాడు మృత్యు భయాన్ని పోగొడతాడని చెప్పాడు శుక్రాచార్యుల వారి ఉపదేశం వల్ల దదిచి మహర్షి వజ్రకాయుడయ్యాడు అదే విధంగా భక్త మార్కండేయుడు ఈ మంత్రాన్ని పఠించి మృత్యువు నుండి బయటపడ్డాడని పురాణాలు చెప్తున్నాయి ఇక క్షీరసాగర మదనంలో జనించిన హాలాహలాన్ని రుద్రుడు మింగి మృత్యుంజయుడు అయ్యాడు ఈ మంత్రం జపించిన వారు కూడా ఆ రుద్రుని ఆశీస్సులు పొంది మృత్యుంజయులవుతారని విశ్వాసం మంత్రశక్తి యోగాశక్తి వల్ల పంచభూతములను వశపరచుకోగల యోగులు ఈ భూమి మీద ఉన్నారు దీనికి ప్రత్యక్ష ఉదాహరణ కూడా ఉంది వివేకానంద స్వామి ఒకప్పుడు హిమాలయ ప్రాంతాన తిరిగే సమయంలో ఒక గుహలో ఒక యోగిని చూశారు అతన్ని చూసిన వివేకానంద స్వామి ఇలా అనుకున్నాడు ఈయన చూడటానికి యోగిలా ఉన్నాడు యోగులు దివ్య శక్తి సంపన్నులు కదా ఇతనికి అలాంటి శక్తి ఏదైనా ఉందేమో అని సందేహం కలిగింది యోగి వివేకానంద స్వామి ఆలోచన గ్రహించి నవ్వుకున్నాడు యోగి వివేకానంద స్వామితో ఇలా అన్నాడు అపూర్వ వ్యక్తివి రాకరాక నేనున్న చోటికి వచ్చితివి తగిన ఆతిథ్యం ఇచ్చి సత్కరించుట నా కర్తవ్యం కాబట్టి ఏదైనా ఒక పండును మనసులో తలుసుకోమన్నాడు వెంటనే వివేకానంద స్వామి ఆ ఋతువులో ఆ ప్రాంతంలో లభించని పండును మనసులో తలుసుకున్నాడు వెంటనే ఒక క్షణంలో ఆ యోగి చేతిలోకి ఆ పండు వచ్చింది అతను దానిని ప్రీతితో వివేకానంద స్వామికి ఇచ్చాడు రూపంలో కాని రుచిలో కాని ఎలాంటి మార్పు లేదు వెంటనే వివేకానంద స్వామి ఈ పండు ఎలా వచ్చింది రహస్యమేంటి అని అడిగాడు దానికి యోగి యోగాశక్తి వల్ల పంచభూతాల్ని వశపరచుకోగలిగితే అవి ఏ ఏ పాలలో ఏ ఏ వస్తువులుగా ఏర్పడునో సంకల్ప మాత్రమున అలాంటివి సృజించుట యోగికి అసాధ్యము కాదు అని చెప్పాడు దానికి వివేకానంద స్వామి ఆనందంతో మహాత్మా తమరంటి వారు ఇలా దాగి ఉండక లోకములు తిరుగుతూ దీనులను అనాథలను దుఃఖంతో ఉన్నవారిని కాపాడవచ్చు కదా అన్నాడు దానికి యోగి ఇలా అన్నాడు విశ్వమను రాజ్యానికి సర్వాధికారి భగవంతుడు ఎవరిని ఏ స్థితిలో ఉంచవలెనో ఎందుకు ఉంచవలెనో ఆ భగవంతునికి తెలుసు అతని అధికారంలోకి ప్రవేశించుటకు ఎవరికీ అధికారం లేదు అతని సంకల్పం వల్ల ఒకరు బాధపడుతుంటే దానిని అడ్డుకొని నివారించుటకు మనకు శక్తి లేదు కాకపోతే భగవంతుడా ఈ దీనుని రక్షింపవా ఎందుకు బాధపెట్టెదవు కరుణ లేదా అని ప్రార్థించుటయే మనము చేయదగిన పని ఆ పనిని నేను ఎక్కడి నుండే చేయుచున్నాను కదా అన్నాడు అంతటా వివేకానంద స్వామి ఆ యోగి చెప్పిన సమాధానానికి సంతోషించి వెళ్ళిపోయాడు కాబట్టి మంత్ర సాధన చేసేవారికి అంతటి శక్తి ఉంటుంది ఇక మృత్యుంజయ మంత్ర జపం ఏ విధంగా చేయాలో తెలుసుకుందాం ధ్యానము జపము లేదా పఠనము దైవపూజ మొదలైన వాటికి ఉదయకాలము అంటే ఉషాకాలము ఎంతో ఉపయుక్తమైనది అంటే ఉదయం 4 గంటల నుండి 6 గంటల లోపల మృత్యుంజయ మంత్రజపం చేయాలి ఈ సమయంలో ఆగ్నేయ సౌమ్య శక్తులు ప్రకృతిలో సమంగా ఉంటాయి అంతేకాక ఉషాకాలంలో ప్రకృతితో పాటు మన మనస్సు కూడా సత్వమయమై ఉంటుంది ఈ మంత్రాన్ని 108 సార్లు జపించవచ్చు ఈ మంత్రాన్ని పగలు రాత్రి ఏ సమయంలోనైనా జపించవచ్చు కానీ ఉదయం 4 గంటల నుండి 6 గంటల లోపు ఉషాకాలంలో జపిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి అదేవిధంగా ఎప్పుడైనా ఆపద వచ్చినప్పుడు కంగారుగా ఉన్న సమయంలో ఈ మంత్రాన్ని 3 సార్లు లేదా 5 సార్లు లేదా 9 సార్లు జపించుకుంటే రుద్రుని ఆశీస్సులతో శక్తి వస్తుంది శరీరాన్ని స్నానం వల్ల మనస్సును సంకల్పం చేత పరిశుద్ధం చేసుకొని ప్రతిరోజు ఒకే నియమిత స్థలంలో కూర్చొని మాత్రమే జపం చేయాలి దీనికోసం ఒక ప్రత్యేక గది లేదా స్థలమో నిర్ణయించుకోవాలి వీలైనంత వరకు తన ఇంటివారు తప్ప ఇతరులు ఆ చోట ప్రవేశించకుండా చూసుకోవాలి ఆసనము వేసుకుని కూర్చొని మంత్రజపం చేయాలి మృత్యుంజయ మంత్రజపం చేయు సమయంలో కటిక నేలపై కూర్చొని మంత్రజపం చేయకూడదు ఎందుకంటే భూమి మన శక్తిని ఆకర్షిస్తూ ఉంటుంది ఇలా ప్రాణశక్తిని భూమి తన వైపుకు లాగి ఆటంకం కలిగిస్తుంది ఒక వస్త్రము లేదా చాప లేదా పీటపై అయినా కూర్చొని మంత్రజపం చేయాలి తరువాత ఇష్టదేవత చిత్రము లేదా విగ్రహము ముందుంచుకొని మంత్రమూర్తిని మనస్సులో నిలుపుకొని జపం సాగించాలి జపం చేయు సమయంలో భగవంతుని గురించి తప్ప వేరే ఆలోచనలు రాకూడదు శ్రద్ధ విశ్వాసముతో మంత్రజపం చేయాలి ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం దాగుంది
महामृत्युंजय मंत्रान्नी रोगुल चेवुलो विनिपिंचटं वल्ल रोगुलु कोलुकुंटुन्नारनि दिल्ली राम मनोहर लोहिया आस्पत्रिलो परिशोधनलु कूडा चेशारु। दीनिपै पूर्ति स्थायिलो स्पष्टत वच्चिन तर्वात वैद्य चिकित्सलो दीनिनि भागं चेयनुन्नारु। అంతటి శక్తివంతమైంది మహామృత్యుంజయ మంత్రం।